ప్రకాశం జిల్లా ప్రజలకు నమస్కారం. కరోనా వైరస్ వలన ప్రపంచంలోనే దాదాపు 152 దేశాలు విలువల ఆడుతున్నాయి. కొద్దిపాటి జాగ్రత్తలతో కరోనా వైరస్ సోకకుండా మన వాళ్ళని మనము కాపాడుకోవచ్చు. ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వారు తెలిపిన సూచనలు పాటించగలరు. తద్వారా వ్యాధి ప్రబలకుండా నిరోధించగలరు. ముఖ్యంగా ఊరేగింపులు, తిరణాలు, రథోత్సవాలు కరోనా వైరస్ తగ్గినంత వరకు ప్రజా ఆరోగ్యం దృష్టితో వాయిదా వేసుకోవడమే మంచిది. విదేశాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన వారు, ఎన్ఆర్ఐలు, విద్యార్థులు, టూరిస్టులు అందరూ కూడా స్వచ్ఛందంగా జనసమూహంలోకి రాకుండా 14 రోజుల పాటు వారి నివాసంలోనే ఉండి కరోనా వైరస్ వారి సోకలేదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే జనసమూహంలోకి రావాలి. నేను ప్రతి ఒక్కరిని కోరినది ఏమనగా, మీ దృష్టికి ఎవరైనా ఎన్ఆర్ఐ కానీ, విద్యార్థులు కానీ, విదేశీయులు కానీ ఎవరైనా ఫారిన్ నుంచి వచ్చే ఉంటే వారి గురించి సమాచారం మాకు పోలీస్ హెల్ప్లైన్ నంబర్లో లేకపోతే డైల్ 100 ద్వారా తెలిపితే వైరస్ ఇతరులకు సోకకుండా సహాయపడగలుగుతారు. వ్యాధి వ్యాపించకుండా నివారణ మార్గాలు ఏంటి? ఫస్ట్లీ, చేతులు సబ్బుతో కానీ శానిటైజర్స్తో కానీ మోచేటి వరకు తరచూ కడుక్కోవాలి. ఈ కరోనా వైరస్ తగ్గినంత వరకు తెలిసిన వారు ఎదురు పడితే కౌగులించుకోవడం మరియు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోటిలో వెళ్ళు పెట్టుకోవడం కూడా మానేయాలి. రద్దీ ప్రాంతాలకి వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. దూర ప్రాంతాల ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. బయటకు వెళ్ళినప్పటికీ ముఖానికి మాస్కులు ధరించాలి. ఈ కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఏంటి? కరోనా వైరస్ సోకిన వారిలో ముందుగా జలుబులాగా లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత జ్వరం, తుమ్ము, దగ్గు, ఛాతీలో నొప్పి, కండరాల నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోనే కరోనా ప్రశిక్ష కేంద్రానికి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి. కరోనా సోకినా, వాళ్ళు తుమ్మినా, దగ్గినా తుంపర్ల రూపంలో వైరస్ బయటకు వస్తుంటుంది. కాబట్టి వారికి దూరంగా ఉండాలి. వైరస్ నిరోధానికి ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు ఏంటి? ప్రకాశం పోలీస్ శాఖ కరోనా వైరస్పై సందేహాల నివృత్తి మరియు సహాయం కొరకు మరియు సమాచారం ఇవ్వడం కొరకు పోలీస్ హెల్ప్ డెస్క్ నంబర్ 9121102109 ఏర్పాటు చేశారు. ఇది 24/7 కూడా పనిచేస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలో కరోనా వైరస్ నిరోధానికి నోడల్ ఆఫీసర్గా బి నరేంద్ర ప్రసాద్ గారు జాయింట్ కలెక్టర్ గారిని నియమించేశారు. ఏదైనా సందేహాలు కానీ అవసరమైన సహాయం కొరకు మరియు సమాచారం ఇవ్వడం కొరకు ఈ ఫోన్ నంబర్ 8886616003 ద్వారా మీరు సంప్రదించగలరు. అన్నిటికన్నా ముఖ్యమైనది, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ నంబర్ ఏర్పాటు పడింది. ఆ నంబర్ 7729803162 మీద మీరు ఈ కరోనా వైరస్ సందర్భంగా ఏ విషయం కూడా, ఏ సహాయ కోరిక కూడా సంప్రదించగలరు. మన ప్రకాశం జిల్లా పరిపాలనా యంత్రాంగ తరఫు నుంచి కరోనా వైరస్ సోకిందని అనుమానం ఉన్న వారిని పరీక్షించడానికి ఒంగోలు, కందుకూరు పరిసర ప్రాంతాల్లో 168 పడకలతో 3 క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు జిల్లాలో ఒంగోలు, మార్కాపురం, చీరాల, కందుకూరులలో 97 పడకలతో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఎవరూ భయపడకుండా వ్యాధి లక్షణాలు ఉంటే చికిత్స తీసుకోవాల్సిందిగా కోరుతున్నా.
ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కరోనా వైరస్కు సంబంధించి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేయొద్దు. సోషల్ మీడియా ద్వారా ఈ కరోనా వైరస్పై తప్పుడు ప్రచారం చేసినట్టయితే వారిపై చట్టపరమైన గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. నాకు ప్రకాశం జిల్లా ప్రజల మీద విశ్వాసం ఉంది. ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచానికి మనము ఆదర్శంగా నిలుద్దాము. ధన్యవాదాలు.